రే లక్ష్మణ్, ఏంటి నీ పెళ్లి క్యాన్సిల్ అయిందంట? క్యాన్సిల్ అవ్వాలా? చేసాం. వాళ్ళు కట్నం 5 లక్షలు ఇస్తా అంటున్నారు, మేము 10 లక్షలు అడిగాము, అది ఇస్తేనే చేసుకుంటాం లేదంటే లేదంటున్నాము, అందుకే ఆలోచిస్తా కూర్చున్నారు. అమ్మాయి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవాలి కదరా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే నాకేంటి, పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాళ్ళ బిడ్డ నేనే కదా సాకాల్సింది. రే ఛీ, ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చేసినట్లు కాదురా. బ్రతకడానికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, అనుబంధాలు ఆత్మీయతలు. అవి పంచేది భార్య మాత్రమే. అందుకే అన్నారు పెద్దలు, కారేసు దాసి కరణేశు మంత్రి, భోజేశు మాత శయనేశు రంభ. దీని అర్థం ఏంటో తెలుసా? భార్య ఇంటి పనులు చేయడంలో దాసిగా, భర్తకు మంచి సలహాలు ఇవ్వడంలో మంత్రిగా, భోంచేసేటప్పుడు అమ్మగా, పడికింటిలో రంభగా, ఇలా ఆత్మీయతలు పంచేదే భార్య. అలాంటి భార్య గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడద్దు, తప్పుగా ఊహించకు, అర్థం చేసుకో. హలో బంగారం, ఏం చేస్తున్నా? ఏంట్రో, ఎప్పుడు నీ భార్యతో గొడవ పడుతూ మాట్లాడేటివి, ఈరోజు బంగారం అంటూ ప్రేమగా మాట్లాడుతున్నావు? ఇది నా భార్య కాదు మచ్చా, పక్కింటి భార్య. పక్కింటి భార్యతోనా? భార్య ఉండి కూడా అలా చేయడం తప్పు కదరా. తప్పేంట్రా, రోజు ఒకే కూర తింటంటే బోర్ కొట్టదా? అప్పుడప్పుడు చికెన్ మటన్ తినాలి. హో, నిజమేరా? మరి నీ భార్య కూడా ఇలాగే తింటుందా? ఏంటి కోపం వచ్చిందా? నీకు ఎలాగైతే ఒకే కూర తిని బోర్ కొట్టేసింటుందో, అలాగే నీ భార్య కూడా ఒకే కూర తిని బోర్ కొట్టేసింటుంది కదా. చూడు లక్ష్మణ్, పెళ్ళైన ప్రతి అమ్మాయికి తన భర్త ఒక శక్తి, ఒక నమ్మకం. తనే తనకి సర్వం. తను తనతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే చాలు, ప్రపంచంలో తన అంత సంతోషకరమైన వ్యక్తి ఇంకెవరు ఉండరు. తన భర్త తనతో జీవితాంతం హ్యాపీగా ఉంటే చాలు, ఈ ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకమైన తను లెక్క చేయదు. నేను నీకు ఒక మాట నాన్నని నాపై కోప్పడ్డావు, కానీ నువ్వు ఇలా చేస్తున్నావని నీ భార్యకు తెలిస్తే తన ఆ బాధను భరించలేదు. ఆలోచించుకో. ఏంట్రా కోపంగా? ఏం లేదురా, భార్య ఉంది కదా, ఏదో ఒకటి చెప్పి విసిగిస్తాను ఉంటుంది. కోపం వచ్చింది అని అర్థం కాదు, 2 డేట్లు ఇచ్చా, దెబ్బకు సౌండ్ చేయకుండా కూర్చుంది. నీ భార్యను కొట్టావా? కొట్టా. తప్పు చేసావురా? చూడగానే తెలుసుకోవడానికి లేదా మాట్లాడగానే అర్థమైపోవడానికి వాళ్ళ అంగట్లో వస్తువు కాదు, ఆడవాళ్ళు. వాళ్ళకి మనసు ఉంటుంది, స్వేచ్ఛనివ్వాలి, హృదయం ఉంటుంది, ప్రేమించనివ్వాలి, ప్రాణం ఉంటుంది, బ్రతకనివ్వాలి. తను ప్రతీదీ నీతో చెప్పి విసిగిస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ తను ప్రతి చిన్న విషయం నీతో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటుంది తప్ప చెప్పు. అయినా నీకు తనకు తేడా ఏంటో తెలుసా? నువ్వు తిట్టావు కానీ తను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అంటే నీది కోపం, తనది ప్రేమ. నువ్వు కొట్టావు కానీ తను సహించింది. అంటే నీది ఆవేశం, తనది బాధ్యత. నువ్వు ఇప్పటి వరకు తనతో ఎన్నో అబద్ధాలు చెప్పింటావు, కానీ వాటన్నిటినీ తను నమ్మింది. అంటే తనది నమ్మకం, నీది అవసరం.